For more interesting videos, subscribe to Color Frames. IPL ప్రపంచంలోనే అత్యంత సూపర్ హిట్ అయిన T20 లీగ్. ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే క్రికెట్ అభిమానులకి ఒక పండగే. ఐపీఎల్లో ఇప్పటి వరకు చెన్నై, హైదరాబాద్, ముంబై, కోల్కతా టీమ్స్ ఛాంపియన్స్గా నిలిచాయి. కానీ ఆ టీంల కంటే భీకరమైన ఆటగాళ్లు ఉన్న జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. విరాట్ కోహ్లీ, ఏబీ డెవిలియర్స్, చాహల్, ఉమేష్ యాదవ్, పార్థివ్ పాటిల్, మొయిన్ అలీ ఇలా చెప్పుకుంటూ పోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంలో స్టార్ క్రికెటర్స్కి కొదవే లేదు. కానీ 12 ఏళ్లలో ఒక్కసారి కూడా ఈ జట్టు టైటిల్ గెలవలేదు. సిక్సర్లు, ఫోర్లను అవ్వలీలగా కొట్టే భయంకరమైన ఆటగాళ్లు ఉన్న ఈ టీం విజయాలను మాత్రం అందుకోలేకపోతోంది. ఐపీఎల్ 2019 సీజన్లో బెంగళూరు టీం కనీసం ప్లే ఆఫ్కి కూడా అర్హత సాధించలేకపోయిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో ఆర్సీబీ విజేతగా నిలవకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. అందుకే వచ్చే ఏడాది పక్కా వ్యూహంతో బరిలోకి దిగాలని చూస్తోంది. బెంగళూరు టీం ముందున్న ఒకే లక్ష్యం 2020 ఐపీఎల్ టైటిల్ గెలవడం. అందుకే జట్టుకి ఉపయోగపడని క్రికెటర్స్ని వదిలేసింది. అసలు బెంగళూరు టీం ప్రణాళిక ఏంటి? టీం నుండి ఎవరిని విడుదల చేస్తారు? ఇంకా టీంలో ఎవరు కొనసాగుతున్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. దిగ్గజ క్రికెటర్లు ఎందరో ఉన్నప్పటికీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఐపీఎల్ టైటిల్ అందని ద్రాక్షగానే ఉంది. దానికి కారణం ఆర్సీబీ విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ పైనే ఎక్కువగా ఆధారపడటం. దీంతో వచ్చే సీజన్లోనైనా ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఉంది ఆ జట్టు. ఐపీఎల్లో ఇప్పటికే 12 సీజన్లు ముగిసినప్పటికీ కనీసం ఒక్కసారి కూడా ఆర్సీబీ విజేతగా నిలవలేకపోయింది. ఇక ఐపీఎల్ 2020 సీజన్ కోసం టీంలో కొనసాగించే ఆటగాళ్ల జాబితాని విడుదల చేసింది ఆర్సీబీ. కేవలం 2 విదేశీ ఆటగాళ్లకి మాత్రమే టీంలో ఛాన్స్ ఇచ్చింది. అందులో ఒకరు ఏబీ డివిలియర్స్, కాగా రెండో ఆటగాడు మొయిన్ అలీ. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనసాగిస్తున్న ఆటగాళ్లను చూస్తే విరాట్ కోహ్లీ, మొయిన్ అలీ, చాహల్, పార్థివ్ పటేల్, సిరాజ్, ఉమేష్ యాదవ్, పవన్ నేగి, పాడిక్కల్, గుర్కీరత్, వాషింగ్టన్ సుందర్, శివన్ దుబే, నవదీప్ షైని, ఏబీ డివిలియర్స్ బెంగళూరు తరఫున ఆడనున్నారు. కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ అత్యధికంగా 12 మందిని వదులుకుంది. మార్కస్ స్టోయినిస్, షిమ్రన్ హెట్మెయిర్, అక్షదీప్ నాథ్, నేతన్ కౌల్టర్నాయిల్, కొలిన్ డి గ్రాండ్ హోమ్, ప్రయాస్ బర్మన్, టిమ్ సౌదీ, కుల్వంత్ కెజ్రోలియా, హిమ్మత్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, డేల్ స్టెయిన్ లాంటి ఆటగాళ్లను వదులుకుంది ఆర్సీబీ. ఈ నేపథ్యంలో ఆ జట్టు స్టార్ స్పిన్నర్ మొయిన్ అలీ మాట్లాడుతూ, మాకు శుభారంభం అవసరం, మేమెప్పుడు నిదానంగా జోరందుకుంటాం, ముఖ్యంగా సొంత మైదానంలో మేం ధైర్యంగా ఉండాలి, బౌండరీ సరిహద్దులు చిన్నవి, ఇది బౌలర్లను భయపెడుతుంది అన్నాడు. మ్యాచులు గెలిచేందుకు మేం ప్రతిసారి విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్పై ఆధారపడకూడదు, నాతో సహా కొత్తగా వచ్చే బ్యాట్స్మెన్లు బాధ్యత తీసుకోవాలి, చక్కగా బ్యాటింగ్ చేయాలని మొయిన్ అలీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 2019 ఐపీఎల్ వేలం తరువాత రాయల్ ఛాలెంజర్స్ దగ్గర 1.8 కోట్లు మిగిలి ఉండగా, ఇప్పుడు 12 మంది ఆటగాళ్లను విడుదల చేయడం ద్వారా ఆర్సీబీ 23 కోట్లకు పైగా తన వద్ద ఉంచుకుంది. మరోవైపు బీసీసీఐ నుండి అదనంగా 3 కోట్ల రూపాయలు రానున్నాయి. దీంతో వచ్చే సీజన్లో జరిగే ఐపీఎల్ 2020 వేలంలో 27.9 కోట్లు ఖర్చు చేయనుంది ఆర్సీబీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.